ప్రాంత ప్రజలకు వైఎస్ఆర్సీపీ నాయకులు అభిమానులకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మీ ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి మాటపూడి పరదేశి ఈ గాజువాక ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనకి సంవత్సరానికి తొలి పండగ అయినటువంటి శ్రీ శ్రీ సిద్ధి వినాయక పూజ కార్యక్రమాలు ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా పూజ చేసుకొని ఈ గాజువాక ప్రజలు సుఖంగా ఉండాలి ప్రజలు భార్య పిల్లలందరూ కూడా అనుకున్న జరగాలి గాజువాక ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని మనందరం కూడా ఈ యొక్క వినాయక పూజని జరుపుకోవడం చాలా సంతోషకర విషయం ఎందుకంటే మరి వినాయక పూజ అనేది ప్రతిదీ కూడా పెళ్ళిళ్ళకి ముందు కానీ ఇంట్లో దిగేటప్పుడు కానీ ఏదైనా శుభకారం అయినప్పుడు ఫస్ట్ వినాయక పూజతోనే స్టార్ట్ చేస్తాం దాని మన పండగని ప్రతి ఒక్కరు కూడా మరి జరుపుకొని భారీ ఎత్తున కార్యక్రమాలు లేకుండా పెద్ద విగ్రహాలు పెట్టకుండా ఊరేగింపులు లేకుండా మనం కష్టకాలంలో ఉన్నాం ఎందుకంటే కరోనా వైరస్ అనేది గత 5 నెలల నుంచి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు భయభ్రాంతి గురైన పరిస్థితుల్లో మేమున్నాం ప్రజలు ధైర్యంగా ఉండండి అని ధైర్యం చెప్తూ అనేక సంక్షేమ పథకాలు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు కానీ భారీ ఎత్తున చేసుకున్న పండుగని ప్రజలు భయభ్రాంతులు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం కూడా ఇంట్లో ప్రతి ఇంట్లో చేసుకొని పూజని భారీ ఎత్తున కార్యక్రమాలు చేయొద్దని మరి ప్రభుత్వం పిలుపునివ్వడం జరిగింది దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాలతో మనం పూజలు చేసుకొని గాజువాక పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా సుఖంగా భార్య పిల్లలతో ఈ యొక్క వినాయక చవితి జరుపుకొని గొడవలు లేకుండా అందరం కూడా భార్య పిల్లలతో ఆరోగ్యంగా ఉండి శుభ్రంగా జరుపుకోవాలని గొడవలే లేకుండా ఈ గాజువాక ప్రజలందరూ కూడా